खम्मम जिला कल्लूर मंडल प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया नूतन कमिटी अध्यक्षुलुगा धर्नासी बालराजुनु एकग्रीवंगा एन्नुकुन्नारु। प्रभुत्वानिकि प्रजलकु वारधिगा उंटू जर्नलिस्टुल समस्यल कोसम निरंतरं पाटुपडतानानि आयन अन्नारु। सेव कार्यक्रमंलो कूडा ई कमिटी मुंदुंटुंदनि आयन तेलियजेशारु। रैतु वेदिक कार्यालयंलो जरिगिन नूतन कार्यवर्गं एन्नुकोरगा उपाध्यक्षुलुगा उब्बन बाबुराव, कार्यदर्शिगा कोटपुल्लय्य, कोषाधिकारिगा वेमु मोहन बाबु, गौरव अध्यक्षुलुगा दासर डेविड राजु, सहाय कार्यदर्शिगा बोल्लम शंकर, आदुरी प्रभाकर् प्रचार कार्यदर्शुलुगा जानपाटी रोज वेणु, इसावत रामप्रसाद कार्यवर्ग सभ्युलुगा कम्मंपाटी अप्पाराव, जर्पल सुरेश, संगीपु रामकृष्ण, परिकट बाबुराव, जिल्लेल महेश, सिंगिशाल कोटी रत्नंलनु एन्नुकुन्नारु। ఈరోజు కల్లూరు మండలంలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కలిసి మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక నందు ఉదయం 10 గంటలకు సమావేశమై కల్లూరు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కమిటీలో 15 మంది ప్రాముఖ్యమైనటువంటి సభ్యులుగా ఇంకా సాధారణ సభ్యులుగా కొనసాగుతూ ఒక ఐదుగురే ఉన్నారు। అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షునే అనుకున్నారు। మరి మేము ఈ కమిటీ ద్వారా సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మా మిత్రులందరూ ఆలోచన చేస్తున్నారు। అవి హెల్త్ క్యాంపులు కావచ్చు, మొక్కల నాటడం కావచ్చు, ఇంకా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు పండ్లు పంపిణీ చేయడం కావచ్చు, రకరకాల సేవా కార్యక్రమాలు అధికారుల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది। ఈ కమిటీ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి అందించే విషయంలో నిరంతర సేవలు అందిస్తున్నారు। సమాచార రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చిన తర్వాత మరి సమాచారాన్ని అందించే సాధనాలు రకరకాలుగా మారిపోయాయి। అవి వాట్సాప్లు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, పీడిఎఫ్ న్యూస్ ఛానల్స్ కావచ్చు, తర్వాత న్యూస్ పేపర్లు, డైలీ వార్తాపత్రికలు కావచ్చు, రకరకాల రంగాలలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న మండల స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్ సోదరులందరూ, వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కలిసి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కమిటీకి మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మీ సమాచారాలు మా కమిటీకి అందించినట్లయితే మేము కూడా ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో నిరంతరం మా సేవలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాము। అదేవిధంగా అధికారులు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాం। ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తా ఉన్నాను। థ్యాంక్ యూ।